హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. జనక మహారాజు వశిష్ఠ మహామునిని కొన్ని సందేహాలు అడుగుతూ ఉంటాడు. ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి వృత్తాంతాల వల్ల కొన్ని అనుమానాలు సందేహాలు వస్తున్నాయి. ఏంటంటే వారు మొత్తము జన్మలో కూడా ఎటువంటి పుణ్యం చేయకుండా అనేక పాపాలు చేస్తూ చిట్ట చివరికి ఏదో ఒక దీపం దానం చేశారు, లేదా ఎవరో కార్తీక సోమవారం యొక్క వ్రతాన్ని వ్రత ఫలాన్ని వారికి ధర పోశారు, లేదా ఇంకేదో చేశారు అని ఒక చిన్న విషయం వల్ల మోక్షం లభిస్తుంది అని చెప్పారండి. ఇది ఎలా సాధ్యము? ఒక భగవంతుడిలో ఐక్యం కావాలన్నా, మోక్షం లభించాలన్నా, ఒక స్వర్గ సుఖాలు పొందాలన్నా, ఒక మంచి జన్మ రావాలన్నా జీవితంలో అనేక పుణ్యకార్యాలు చేయాలి కదా. ఇప్పటి వరకు ఉన్న వృత్తాంతాలు అన్నిటిలో కూడా ఎవరూ జీవితంలో మంచి పుణ్యకార్యాలు చేసిన వారు లేరు. జీవితమంతా కూడా ఏదో విధంగా జీవించి చిట్ట చివరకు ఒక చిన్న పుణ్యకార్యం వల్ల వారు మరి పుణ్యగతులు పొందారు అనేటువంటి విషయం చెప్పారు. ఈ పాపం ఎవరైతే చేస్తారో అటువంటి వారికి ఇది పాపము, ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనేటువంటి ఆలోచన ఉండదు. అటువంటి వారు ఎటువంటి దుష్కర్మలైనా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక ఈ మహాపాపాత్మను చేసేటువంటి పాపమే చేస్తారు, వారు పుణ్యం చేయరు కాబట్టి వారికి పుణ్యకర్మ పుణ్యఫలం అనేది ఏమాత్రం కూడా వారి జీవితంలో ఉండదు. అటువంటప్పుడు పెద్ద పెద్ద పర్వతం ఉందనుకోండి, ఒక పర్వతాన్ని ఒక చిన్న చిరికిన గోలుతో మనము తీసివేయలేం కదా. ఒక నదీ ప్రవాహంలో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్నాడు, కొట్టుకుపోతున్నప్పుడు ఒక చిన్న గడ్డిపోచ దొరుకుతుంది, ఆ గడ్డిపోచను ఆధారం చేసుకుని నదీ ప్రవాహం నుంచి అతను ఒడ్డుకు రాలేడు కదా. తర్వాత అదేవిధంగా అనేక పాపాలు చేస్తూ చేస్తూ ఏదో ఒక చిన్న పుణ్యం వల్ల అతను ఉత్తమ లోకాలు పొందడం అనేది పొందుతున్నారని మీరు చెప్తున్నారు. కొద్దిగా నాకు హాస్యాస్పదంగా అంటే నమ్మశక్యం కాకుండా ఉన్నది. ఇది సాధ్యమా అని జనక మహారాజు వశిష్ఠ మహాముని అడుగుతాడు. అందుకు వశిష్ఠ మహాముని, మహారాజా మీకు వచ్చిన సందేహము చాలా సరి అయినటువంటిదే. ఇటువంటి సందేహం అనేది ఎవరికైనా వస్తుంది. ఇక్కడ పుణ్యఫలము అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ పుణ్యఫలాన్ని లెక్కించడం అనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ధర్మము అనేటువంటిది ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఆ ధర్మము పద్ధతి మారుతూ ఉంటుంది, ఆ పుణ్యకార్యం యొక్క ఫలం కూడా మారుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. కాలానుగుణంగా కొన్ని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అందుకు ఉదాహరణ చెప్తాను. తామ్రపర్ణి అనేటువంటి ప్రదేశం ఒక సంగమ ప్రదేశము. ఆ ప్రదేశంలో ఆ నదిలో స్వాతి కార్తిలో ముత్యపు చిప్పులు తెరుచుకొని ఉంటాయి. అయితే ఆ స్వాతి కార్తిలో పడే వర్షం ఏదైతే ఉందో ఆ వర్షం కనుక ముత్యపు చిప్పలో పడితే ఆ యొక్క వర్షపు చినుకు ముత్యంగా మారుతుంది. అది ఆ స్వాతి కార్తె సమయంలో ఉన్న కాలం యొక్క మహిమ. అదే స్వాతి కార్తె పోయిందనుకోండి, ఆ తర్వాత ముత్యపు చిప్ప తెరుచుకొనున్నా వర్షపు చుక్క పడ్డా అది ముత్యంగా మారదు. మరి ఇదేమిటి అంటే కాలం యొక్క ఒక మహిమ, కాలంలో ఉండే కాల ప్రభావము. అలా అతి చిన్న చుక్క అమూల్యమైన ముత్యపు చుక్కగా మారుతుంది. ఒక 15 రోజుల కాలంలో పడినటువంటి వర్షపు చుక్క పడితే మాత్రమే 365 రోజుల్లో మిగతా 350 రోజులు ఎన్ని చుక్కలు పడ్డా అది ఉపయోగం లేదు. మరి అదే వర్షపు చుక్క ఒక తామరాకు మీద పడితే కాసేపు వెలుగులాగా ఉంటుంది, పోతుంది. అదే వర్షపు చుక్క ఒక పెనం మీద పడితే ఏం జరుగుతుంది? ఆవిరైపోతుంది. అంటే పడేది వర్షపు చుక్కనే, స్వాతికార్తులోనే పడుతుంది, కానీ పడే ప్రదేశం ఏది? 3 ప్రదేశాలు. ముత్యపు చెప్పులో పడితే విలువైన ముత్యం అవుతుంది, తామరాకు మీద పడితే కాసేపు ఉండి కింద పడిపోతుంది, లేదు పెనం మీద పడితే ఆవిరైపోతుంది. మనందరము కూడా భగవంతుని చేత ఈ లోకంలో విసిరివేయబడ్డ వాళ్ళము కాబట్టి మనం ఎక్కడ పడుతున్నాము, ఏ స్థలంలో ఉంటున్నాము, దేనితో సంయోగం చెందుతున్నాము. స్వాతికార్తిలో పడ్డం వల్ల, ఆ కాలంలో పడ్డం వల్ల, ముత్యపు చిప్పులో పడ్డం వల్ల ఆ వర్షపు చుక్క ముత్యమయ్యింది, ఇంకొకటి ఆవిరయ్యింది, ఒకటి కాసేపు కనిపించి మాయమయ్యింది. అంటే పడే స్థలము
అంటే మన జీవితము ఎక్కడ ఏ విధంగా దేనితో సంపర్కం చెందుతుంది అనే దాన్ని బట్టి ఆ ఫలితం ఉంటుంది. ఇక ఎలా ఉంటుంది అంటే, అంటే ఇదేంటిది, ఒక పుణ్యకాలము, ఒక పుణ్యకాలంలో జరిగినటువంటి ఫలితము. అదేవిధంగా ఇటువంటి కార్తీక మాసంలో చేసేటువంటి పుణ్యకార్యాలు అనేక ఫలాన్ని ఇస్తాయి అని కాకుండా మనకి పుష్కరాలు వస్తూ ఉంటాయి. గంగా పుష్కరము, గోదావరి పుష్కరము, కృష్ణానదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి ఒక్కొక్క నదికి గురుడు రాశి మారినప్పుడు మొదటి 12 రోజులు పుష్కరాలు అని అంటారు. అటువంటి పుష్కరకాలంలో చేసేటువంటి దానాలు ఏవైతే ఉంటాయో అటువంటి దానాలు అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. ఆ నదీ జలాల్లో చేసే స్నానాలు కూడా విశేష ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అదంతా కూడా కాలానుగుణంగా వచ్చేటువంటిది. ఇటువంటి విషయము అర్థం కావడం అనేది చాలా చిన్న ధర్మ సూక్ష్మము. మొత్తము లోకం కూడా 3 గుణాలతో కప్పిబడి ఉంది. 1 సత్వగుణము, 2 రజోగుణము, 3 తమోగుణము. ప్రతి వ్యక్తి చేసేటువంటి కర్మలన్నీ కూడా ఈ 3 గుణాలను ఆశ్రయించి మాత్రమే ఉంటాయి. సత్వగుణం ఆధారంగా చేసుకుని చేసే ధర్మకార్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భగవంతునికి సంబంధించిన కార్యాలయ్యి ఉంటాయి, ఆధ్యాత్మికతను కలిగి ఉంటాయి, పరులకు మేలు చేసేవి అయి ఉంటాయి. ఏది సత్వగుణ సంపన్నంగా చేసేటువంటి కార్యాలన్నీ కూడా పరోపకారార్థము చేసేవి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే పరోపకారార్థము చేస్తున్నాడో పరోపకార పుణ్యాయ అన్నారు. కాబట్టి తప్పకుండా ఆ చేసిన వ్యక్తికి పుణ్యఫలం లభిస్తూ ఉంటుంది. ఇక 2 రాజస గుణంతో చేసేటువంటి కార్యక్రమాలు. రాజస గుణం అంటే మనం ఒక కోరిక కోరుకుంటూ ఒక ప్రయోజనం కొరకు చేసేటువంటి కార్యము, ధర్మకార్యము. అక్కడ పరోపకారార్థము కానీ ధర్మము విషయము కానీ ఉండదు. మనకు కోరిక కావాలి, ఆ కోరిక తీరడానికి ఒక అభిషేకం చేస్తున్నాము, ఒక వ్రతం చేస్తున్నాము, ఒక పూజ చేస్తున్నాము. అది రాజస గుణంతో చేసేటువంటి కార్యము. ఇక తామసగుణం, మనకు సత్వగుణం కాదు, రాజసగుణం కాదు, డాంబికంగా ఆయన ఎవరో పెద్దగా చేశారండి, మనం అంతకంటే ఎక్కువగా చెయ్యాలి, అక్కడ ఎక్కడో ఇలా జరిగింది, మన దగ్గర అంతకంటే ఎక్కువగా జరగాలి అని ఒక పోటీతత్వంతో, పక్కవారి కంటే ఎక్కువగా చేయాలి అనే భావనతో చేసేది ఉందో అది తామసగుణంతో చేసేటువంటి కార్యక్రమాలు. అటువంటి వాటికి వచ్చేటువంటి ఫలితాలు పెద్దగా ఉండవు. ఇలా ఏ పని చేసినా కూడా సత్వగుణ సంపన్నమై, రాజసగుణ సంపన్నమై, తామసగుణం సంపన్నమై 3 రకములైనటువంటి గుణాలతో చేసేటువంటి ఫలితాలు ఉంటాయి. ఇదంతా కూడా అర్థం కావాలి అంటే ఒక చిన్న కథ చెప్తాను. అజామిళుడు అనేవాడు ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. తాను తాను విన్నట్లుంటే ఈ ధర్మము ఎంత సూక్ష్మమైనటువంటిది అనే విషయం మీకు అర్థమవుతుంది మహారాజా అని ఆ వశిష్ఠ మహాముని అజామిళుని వృత్తాంతరం చెప్తూ ఉంటాడు. కన్యాకుబ్జం అనేటువంటి నగరంలో సత్యవ్రతుడు అయినటువంటి, సత్యవ్రతుడు అనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణుడు, ఆయన భార్య పేరు హైమావతి, వారిద్దరికీ లేక 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 కొంతకాలానికి ఒక సంతానం, మగ సంతానం కలుగుతుంది. ఆ సంతానానికి వారు అజామిళుడు అని పేరు పెట్టుకొని పెంచుతూ ఉంటారు. అయితే లేక లేక ఎప్పుడైతే కొడుకు కలిగాడో ఏం జరుగుతుంది, అతడు గర్వంగా అంటే చాలా ప్రేమగా, అతి ప్రేమగా పెంచబడతాడు. అతి ప్రేమగా ఎప్పుడైతే పెంచబడుతున్నాడో ఆ కొడుకు అంటే ఆ కుమారుడు, ఆ సంతానము ఏది చేసినా కూడా తల్లిదండ్రులకు చాలా ఆనందంగా ఉంటుంది. లేక లేక కలిగిన సంతానం కాబట్టి అటువంటి కుమారుడు చేసే ఏ పనైనా కూడా తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలా ఆనందాన్ని కలిగిస్తున్నప్పుడు ఈ చేసేటువంటి ఆ అబ్బాయి కూడా అనేకమైన పనులు చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఏం జరుగుతుందంటే ఏ నడవడికతో నడవాలో అలా కాకుండా తప్పుదారిలో పడేటువంటి అవకాశము ఉంటుంది అని చెప్తూ ఇంకా వశిష్ఠ మహాముని ఏం చెప్తాడు అంటే, మామూలుగా మనం ఒక కర్మ చేస్తాము, ఆ కర్మ చేసినందువల్ల ఆ కర్మ ఫలాన్ని అనుభవించాలి. అంటే ఒక దుష్కర్మ చేశాము, ఒక చెడు కర్మ చేశాము, చెడు కర్మ చేసినప్పుడు చెడు కర్మ యొక్క ఫలితం అనుభవించకుండా ఒక మంచి కర్మ చేస్తే ఈ చెడు కర్మకు ఫలితము మంచి కర్మ వల్ల పోదు, చెడు కర్మ ఫలితం అనుభవించవలసిందే, మంచి కర్మ ఫలితము కూడా అనుభవించవలసిందే. మరి చెడు కర్మ ఫలితం ఎప్పుడు నశిస్తుందండి అంటే దానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. మనకి ఋషులు, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు అన్నిటికీ కూడా
ఏదైనా చెడు కర్మ చేస్తే దానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని, పెద్ద చెడు కర్మకి పెద్ద ప్రాయశ్చిత్తము, చిన్నదానికి చిన్న ప్రాయశ్చిత్తం ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి ప్రాయశ్చిత్తాన్ని ఆచరించినప్పుడు మాత్రమే దుష్కర్మ ఫలితం పోతుంది తప్ప మంచి కర్మ చేయడం వల్ల దుష్కర్మ ఫలితం అనేది పోదు అని చెప్తూ ఈ అజామిని యొక్క వృత్తాంతాన్ని చెప్తూ ఉంటాడు. అయితే మరి ఈ అజామినుడు ఈ నడవడిక సరిగ్గా లేదు అని చెప్తూ ఉంటాడు. చెప్తూ ఇంకా ఏమంటాడు అంటే, మరి ఈ అజామినుడు అనేక తప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటాడు కదా, చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే పెద్దవాడవుతాడు. పెద్దవాడైన తర్వాత వివాహం జరుగుతుంది అజామినుడికి. వివాహమైన తర్వాత కొంతమంది సంతానం కలుగుతారు. ఆ చిట్ట చివరికి 11వ సంతానం కలుగుతుంది. 11వ సంతానం కలిగినప్పుడు ఆ 11వ సంతానానికి నారాయణ అని నామధేయం చేస్తాడు. తర్వాత ఎప్పుడైతే చెడు వ్యసనాలు చెడుదారులో వెళుతూ ఉన్నాడో ఏం జరిగింది, మంచి కార్యాలు చేయలేదు, చేయవలసిన వేద విద్య అభ్యసించడం కానీ వైదిక విధానమైన కర్మలు కానీ చేయకుండా అనాహిత కర్మలు, వేదము నిషిద్ధము చేయబడిన కర్మలు ఆచరిస్తూ జీవితము తప్పిదారిలో పడుతూ అతను వక్ర మార్గంలో వెళుతూ ఉన్నాడు. సరే, ఈ యవ్వనం ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం యవ్వనం ఉంటుంది. కొంతకాలం తర్వాత యవ్వనం నశిస్తుంది, శరీర పటుత్వం పోతుంది. ఆ విధంగా ఈ అజామినుడికి కూడా వార్ధక్యము సంభవించింది. సంభవించిన తర్వాత చిట్ట చివరికి అతనికి ఈ తల వణకడము, శరీరము మృతుల పడము, ఇలా వార్ధక్య లక్షణాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ విధంగా అతని జీవితము నడుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఈ వశిష్ఠ మహాముని జనక మహారాజుకు ఏం చెప్తున్నాడు అంటే, మరి పాపము పోవాలి కదా, చేసిన పాపం పోవాలి అంటే దేనివల్ల పోతుంది అంటే, ఒక కర్మ, ఒక పాపకర్మ చేసినప్పుడు పాపకర్మకు తగిన ప్రాయశ్చిత్తం ఉంటే ఆ పాపకర్మ పోతుంది అన్నారు. మరి ఎలా పోతుంది అంటే, తపస్సు చేసినప్పుడు, బ్రహ్మచర్యాన్ని ఆచరించినప్పుడు, ఏదైనా దానాన్ని ఆచరించినప్పుడు, తర్వాత జపము చేసినప్పుడు, సత్యాన్ని మాట్లాడినప్పుడు, శుచిగా అతను జీవితాన్ని నడిపిస్తుకుంటూ ఉన్నప్పుడు, తర్వాత యమము నియమము అనేటువంటి పద్ధతులు ఆచరిస్తున్నప్పుడు అతని యొక్క పాపము నశించిపోతుంది అన్నాడు. ఇక్కడ తపస్సు అన్నారు. తపస్సు అంటే ఏమిటి? తపస్సు అని మనం ఏమనుకుంటాము, ఏదో కాషాయ వస్త్రాలు కట్టుకొని గడ్డాలు మీసాలు పెంచుకొని అక్కడ ఎక్కడికో మన హిమాలయాలకు వెళ్ళి అక్కడ కూర్చుని ఒంటరిగా కూర్చొని చేయడం తపస్సు అని సాధారణంగా తపస్సు అంటే ఒక భావన ఆ విధంగా మనకు ఉంటుంది. కానీ తపస్సు అంటే ఒక వ్యక్తి ఒక కార్యాన్ని సాధించాలి అని కోరుకుంటూ దాని గురించే అహోరాత్రాలు శ్రమించడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తపస్సు అని అంటారు. అంటే ఏ విధంగానైనా ఈ కార్యాన్ని సాధించాలి, ఈ కార్యంలో విజయవంతం కావాలి, దీనిలో సఫలం కావాలి అని దానికి తగినటువంటి ప్రతిక్రియ ఏది అవసరమో అవన్నీ కూడా చేస్తూ ఉండేదాన్ని తపస్సు అంటారు. ఆ తపఫలం వల్ల, అంటే తపస్సు చేయడం వల్ల, ఆ విధంగా కష్టపడడం వల్ల ఏం జరుగుతుంది అంటే, యద్దుష్కరం అంటే ఏదైతే చేయడానికి కష్టంగా ఉంటుందో అది చేయగలుగుతారు. దుష్కరం, దుష్ అంటే చెడు, కష్టము, కరం అంటే చేయడము, దుష్ అంటే చేయడానికి ఇబ్బంది కలిగేటువంటిది. యద్దుష్కరం ఏదైతే చేయడానికి కష్టంగా ఉంటుందో అది సాధ్యమవుతుంది. యద్దురాపం అన్నారు అంటే ఒక దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళడానికి చాలా అసాధ్యమైనటువంటిది, కానీ ఆ ప్రయత్నం వల్ల ఏం చేస్తారు, అతను పోగలుగుతాడు అనేటువంటిది. యద్దుర్గం అనేటువంటి తర్వాత పొందడానికి వీలుగానిది, మనము ఎక్కడికైనా ఒకటి లభించాలి, సాధించాలి, చాలా కష్టమైనటువంటిది, కానీ అతని తపస్సు చేత, అతని కఠోర శ్రమ వల్ల దాన్ని పొందగలుగుతాడు. తర్వాత యద్దుస్తరం అంటే దాటడానికి వీలు కలిగినటువంటిది అనేటువంటిది. అంటే ఒక ఇబ్బంది ఉంటుంది, ఆ ఇబ్బందిని దాటాలి అంటే ఏం చేయాలి, దానికి తగిన ప్రతిక్రియ చేసుకోవాలి, అలా దాని గురించి కష్టపడ్డప్పుడు అతను దాటగలుగుతాడు అనేటువంటిది. అంటే ఈ విధంగా తపస్సు చేయడం వల్ల, తత్సర్వం తపసా ప్రాప్యం, ఏదైనా సరే మనకు చేయడానికి కష్టమైనదైనా సరే, పొందడానికి అసాధ్యమైనదైనా సరే, లేదా పోవడానికి కష్టమైనదైనా సరే, దాటడానికి
అసాధ్యమైనదైనా సరే ఇదంతా కూడా మన కఠోర శ్రమ వల్ల మాత్రమే. అంటే కఠోర శ్రమ అనే తపస్సు, అది కావాలి కావాలి కావాలి, చెయ్యాలి చెయ్యాలి, సాధించాలి సాధించాలి సాధించాలి. ఒక ఉద్యోగం కోసం ప్రయత్నించే వ్యక్తి ఉంటాడు, అతను విపరీతంగా కష్టపడాలి. ఎంత కష్టపడాలి? ఆ యొక్క పోటీలలో ఎంతమంది ఉంటారో, ఒక 100 మంది పోటీదారులు ఉంటే ఆ 100 మంది పోటీదారుల్లో తోటి సమానంగా వారికంటే ఎవరైతే ఎక్కువ కష్టపడతారో అతను మాత్రమే విజయాన్ని సాధించగలుగుతాడు. ఒక పరుగు పందెం ఉన్నప్పుడు ఎవరైతే ఎక్కువ వేగంగా పరిగెత్తగలుగుతాడో, మిగతా వారికి ఎక్కువ వేగంగా పరిగెత్తగలుగుతాడో అతను మాత్రమే ఆ విజయాన్ని సాధించగలుగుతాడు. అంటే దానికి తగిన కష్టాన్ని అతను పడాలి, దాన్ని తపస్సు అన్నారు. అలా తపస్సు చేయడం వల్ల ఏం జరుగుతుంది? మనం అనుకున్న దాన్ని మనం సాధించగలుగుతాము అనేటువంటిది. తర్వాత 2వది బ్రహ్మచర్యాన్ని ఆచరించడం వల్ల అన్నారు. బ్రహ్మచర్యము ఆచరించడము అంటే వివాహం కాకముందు అందరూ కూడా బ్రహ్మచారులు, కానీ వివాహం తర్వాత బ్రహ్మచర్యం ఏంటండి అని ఒక సమాధానం వస్తుంది, ఒక సందేహం వస్తుంది. దానికి ఒక చిన్న కథ, ఒక వృత్తాంతం మనము చెప్పుకోవాలి. ఒక నది ఒడ్డున వశిష్ట మహాముని, అరుంధతి ఇద్దరు కాపురం ఉంటారు. నదికి అవతలి ఒడ్డున దుర్వాస మహాముని ఉంటాడు. ఈ అరుంధతి ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో ఆ దుర్వాస మహామునికి భోజనాన్ని తీసుకెళ్ళి ఇస్తుంది. షట్ర సమపేతంలో భోజనం, ఆ దుర్వాస మహాముని రోజు భోజనం చేసుకుంటాడు. ఆవిడ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇది నిత్యకృత్యంగా సాగేటువంటిది. అయితే ఒకరోజు ఈ అరుంధతి ఈ నదిని దాటడానికి వెళుతూ ఉన్నప్పుడు నది బాగా పొంగుతుంది. పొంగడం వల్ల అరుంధతి నది అవతలికి దాటలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఆవిడ వెనక్కి వచ్చేసి, ఏమండి ఆయనకు భోజనము తీసుకుని వెళ్ళాలి, మరి నది పొంగుతూ ఉంది, ఏం చేయమంటారు అని. అంటే వశిష్ఠ మహాముని ఏమంటాడు, నేను చెప్పినట్టుగా చెయ్యి, నీకు నది దారి ఇస్తుంది అంటాడు. ఏం చెప్తాడు, నా భర్త గనక బ్రహ్మచారి అయినట్లుంటే ఓ నది నాకు దారి ఇవ్వు అని అడుగు అంటుంది అని ఆయన చెప్తాడు. ఈవిడ వెళ్ళి అక్కడికి వెళ్ళి, ఓ నదీమ తల్లి, నా భర్త గనక బ్రహ్మచారి అయినట్లుంటే నాకు దారి ఇవ్వు అంటే నది దారి ఇస్తుంది. ఆవిడ వెళుతుంది, ఆ మహామునికి భోజనాన్ని సమర్పిస్తుంది. ఆయన భోజనం స్వీకరిస్తాడు. మళ్ళీ తిరిగి రావడానికి వస్తే మళ్ళీ నది పొంగుతుంది. మళ్ళీ ఆ మహాముని, స్వామి మరి ఇలా నది పొంగుతుంది, నేను మళ్ళీ తిరిగి వెళ్ళాలి. అంటే వచ్చేటప్పుడు ఏం చేశావు అన్నాడు. అంటే ఇలా జరిగింది, మా వారు ఇలా చెప్పారు, ఇలా అడిగాను, అప్పుడు నది దారి ఇచ్చింది. సరే అలాగేనా, అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే నది దగ్గరికి వెళ్ళి, ఈ నేను భోజనము సమర్పించిన మహర్షి గనక నిరాహారుడైనట్లుంటే నాకు దారి ఇవ్వు అని అడుగు, ఇస్తారు. అంటే ఆవిడ వెళ్ళి ఆ నది దగ్గరికి వెళ్ళి, ఓ నదీమ తల్లి, ఇప్పుడు భోజనం చేసినటువంటి ఆ మహర్షి కనుక నిరాహారుడైనట్లుంటే నాకు దారి ఇవ్వు అంటే దారి నది దారి ఇస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఆవిడకి ఆశ్చర్యం అవుతుంది ఆ అరుంధతికి, అదేంటి, ఎందుకంటే వశిష్ఠ మహామునికి 100 మంది సంతానము, 100 మంది సంతానం కన్నవాడు బ్రహ్మచారి ఎలా అవుతాడు, ఒక సందేహం. 2వది, ఈమె ప్రతిరోజు పోయి భోజనం పెడుతుంది, కుంభాలు కుంభాలైన భోజనం చేస్తూ ఉన్నాడు. మరి ఆ రోజు భోజనం చేశాడు, నిరాహారుడు అంటే ఆహారం తీసుకోకుండా ఉండేవాడు, అటువంటి నిరాహారుని అయితే దారి ఉంటే నది దారి ఇచ్చింది, ఇదంతా సత్యం, మరి ఎలా జరిగింది అని ఆవిడకి సందేహం వచ్చి వశిష్ఠ మహాముని అడుగుతుంది. అప్పుడు వశిష్ఠ మహాముని ఏమంటాడంటే, నేను 100 మంది సంతానాన్ని కన్నా కూడా గృహస్థాశ్రమ ధర్మంగా మాత్రమే సంతానాన్ని కనడం జరిగింది. కాబట్టి గృహస్థాశ్రమ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తూ ఉంటారో అటువంటి వారందరూ బ్రహ్మచారులే. ఆ విధంగా నేను బ్రహ్మచారిని కాబట్టి నా భర్త బ్రహ్మచారి అయితే దారి ఇవ్వు అనడం వల్ల నీకు నదీమ తల్లి దారి ఇచ్చింది. సరేనండి, ఇది కొద్దిగా సమంజసంగా ఉంది. మరి ఆయన ఏంటండి, ప్రతిరోజు బాగానే భోజనం చేస్తున్నాడు, నేను పట్టుకెళ్తున్నాను, నిరాహారుణ్ణి అన్నాడు అని. అంటే నువ్వు తీసుకెళ్తున్నావు, ఆయన భోజనం చేస్తున్నాడు, కానీ నువ్వు తీసుకెళ్ళిన దాంట్లో ఉండే అధర్వులు, ఆ కూర ఏముందో, పప్పు ఏముందో, పచ్చడి ఏముందో, చారేముందో, అది ఏం నువ్వేం పెడుతున్నావు ఆయనకు తెలియదు, ఆయన తినేస్తున్నాడు. ఎందుకు తింటున్నాడు, నువ్వు ఇస్తున్నావు పెడుతున్నావు కాబట్టి నే తృప్తి కొరకు ఆయన తింటున్నాడు తప్ప ఆయన భోజనం చేసే పదార్థాల్లో ఏమున్నదో ఆయనకు తెలియదు. అంటే ఆయనకు మనసుకు ఏమీ మనస్సుకు అంటకుండా ఆయన భోజనం చేశాడు కాబట్టి, ఆయన తినే వస్తువు ఏంటో కూడా ఆయనకు జ్ఞానం లేదు కాబట్టి, దాని మీద దృష్టి లేదు కాబట్టి ఆయన నిరాహారుడే అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ బ్రహ్మచర్యం కూడా మనం ఇదంతా చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే మనం చేసేటువంటి ఇదే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణకర పరమాత్మ ఏం చెప్తాడు, ఫలాన్ని నాకు వదిలేయండి, కర్మను ఆచరించండి అన్నాడు. అంటే ఏమిటి, ఫలము మీద ఆశించకుండా కర్మ చేసేది ఏదైతే ఉందో అది నీకు లభిస్తుంది, కర్మఫలాన్ని గురించి ఆలోచించవద్దు అన్నాడు. ఇక్కడ కూడా
మనకది కనిపిస్తుంది. ఆ విధంగా అటువంటి బ్రహ్మచర్యాన్ని అని గృహస్థాశ్రమ ధర్మాన్ని మాత్రమే పాటించే వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు. అలాగే దానం గురించి మనము గత అధ్యాయంలో చాలా వరకు చెప్పడం జరిగింది, దానాన్ని ఆచరించేవారు. అయితే నిన్నటి అధ్యాయంలో దానము మూడు పద్ధతులను చెప్పడం జరిగింది. ఏమిటి? వాచాదత్తం, ధారాదత్తం, వాచాదత్తం, మనోదత్తం, తథైవచ అని. ధారాదత్తం అంటే ఇప్పుడు కార్తీక మాసంలో దానం చేయాలి. దానం చేయాలంటే మరి ఎవరికైతే దానము చేయగలిగినటువంటి అవకాశం ఉంటుందో వారు ఆ బ్రాహ్మణునికి వెళ్ళేసి ధారాపూర్వకంగా దానం చేయడం ఉందో దాన్ని ధారాదత్తము అన్నారు. అది తర్వాత వాచాదత్తం అంటే కార్తీక మాసంలో ఏమన్నారు, ఉపనయనం చేస్తే నీకు పుణ్యం కలుగుతుందండి అని. ఉపనయనం చేయడం అంటే ఎవరైనా ఒక పేద బ్రాహ్మణుని యొక్క సంతానానికి ఉపనయనం ఖర్చు భరించినట్లుంటే పుణ్యం కలుగుతుంది. మరి అప్పటికప్పుడు కార్తీక మాసంలో ముహూర్తాలు ఉండాలి, మరి చెయ్యాలి, మరి అంతా కాని పని కదా. సంకల్పం ఏంటిది అంటే మనసు, అతను నేను మనసులో అనుకుంటాడు నేను నాకు వీలు కలిగినప్పుడు ఒక పేద బ్రాహ్మణుని పిల్లవాడికి ఉపనయనం చేస్తాను అని మనసులో సంకల్పం చేసుకుంటాడు. దాన్ని ఏమంటారంటే మనోదత్తం, మనస్సులో అతను సంకల్పించుకోవడము అనేటువంటిది. ఇక వాచాదత్తం అంటే అప్పుడు ఇవ్వడానికి కుదరదు, ఇచ్చే పరిస్థితి ఉండదు, కాబట్టి నేను ఇస్తాను అని అతను సంకల్పం చెప్పుకోవడం. ఏదైతే ఉండదో ఆచమనం చేసుకొని నేను ఈ యొక్క దానం చేస్తానని సంకల్పం చెప్పుకుంటాడు. ఆ తర్వాత ఆ యొక్క సందర్భం వచ్చినప్పుడు ఆ దానాన్ని ఆచరించడం ఏది ఉందో అది వాచాదత్తం. అట్లాగే మనోదత్తంలో ఇంకో విషయం చెప్పుకోవచ్చు. సరే ఉపనయనం చేసినప్పుడు ఉపనయనం చేయడానికి అతను ఉన్నవారెవరో సంకల్పం చేశారు, నాకేం లేదండి మరి నేను దానం చేయాలి అంటే అప్పుడు ఎటువంటి మానసికంగా అతను సంకల్పం చేసుకోవాలి? మనోదత్తం అంటే నాకు కూడా దానము చేయాలనే కోరిక ఉన్నది, ఏది ఏదో ఫలాన్ని దానం చేయాలనే కోరిక ఉన్నది. ఆ ఫలాన్ని దానం చేయాలి అనుకున్నప్పుడు నాకు ఎప్పుడైతే భగవంతుడు ఆ శక్తిని ఇస్తాడో ఆ రోజున నేను దానం చేస్తాను అని సంకల్పం చెప్పుకోవడం ఉందో అది మనోదత్తం. అంటే మనసులో ఒక సంకల్పం ఏర్పడింది. ఎప్పుడైతే మనసులో ఈ దానం చెయ్యాలని సంకల్పం ఏర్పడిందో ఆ సంకల్పము నెరవేర్చడానికి భగవంతుడు ఆ యొక్క శక్తిని మనకి ఇవ్వడం జరుగుతుంది, లేదా అందుకు తగినటువంటి కార్యాన్ని, అందుకు తగినటువంటి దారిని మనకు చూపించడం జరుగుతుంది. ఆ విధంగా దాన్ని పొంది మనం దానం చేస్తాము. అంటే లేని వారు కూడా నేను ఈ రోజు కాదు ఇంకో నాలుగేళ్లకో మూడేళ్లకో ఐదేళ్లకో నాకు ఒక గురికి ఒక 100,000 రూపాయలు ఏదో విరాళం ఇవ్వడం కోరిక ఉంది, ఆ స్తోమత లేదు, ఎప్పుడు వచ్చినప్పుడు ఇస్తానండి అనుకున్నాము. సాధారణంగా ఎప్పుడు మనసులో మెదులుతూ ఉంటే అది తపస్సుగా మారిపోయి మనం ఒకనాటికి ఆ కోరికను తీర్చుకునేటువంటి అర్హతను మనము సంపాదిస్తాం. ఆ విధంగా మనోదత్తం, వాచాదత్తం, ధారాదత్తం, మనోదత్తం మూడు రకాలుగా దానాన్ని ఆచరించవచ్చు అనేటువంటిది. తర్వాత సత్యాన్ని పాటించడం వల్ల మనము చేసేటువంటి పాపాలు తగ్గిపోతాయి అని. సత్యాన్ని పాటించడం అంటే మనం అందరము సత్యమే చెప్తాము, అసత్యం ఎవరూ చెప్పరు. ఎందుకంటే ఎవరో కొంతమంది అసత్యం చెప్పవచ్చు తప్ప అందరూ సత్యాన్ని చెప్తారు అనేది నానుడి. కానీ మనకు తెలియకుండానే మనము ప్రతిరోజు ఎన్నో అసత్యాలు చెప్పే అవకాశాలు ఉంటాయి. కానీ మనకు తెలియదు అది అసత్యం అని, మనకు తెలియదు, మనము చెప్తాము మాట్లాడతాము. అంటే మనకు తెలియకుండా ఎవరో చెప్పిన దాన్ని నిజమనుకుని నమ్మి చెప్పేది ఒక అసత్యం. అక్కడ మన దోషం లేదు, ఎందుకంటే అతను చెప్పాడు కాబట్టి అది నిజమనుకున్నాము కాబట్టి మన దోషం లేదు. కానీ కొన్ని మనకు తెలియకుండా చెప్పే అసత్యాలు ఏ విధంగా ఉంటాయంటే, ఉదాహరణకి ఒక స్నేహితుడికి ఇంకొక స్నేహితుడు వెళుతూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ మొదటి స్నేహితుడు అంటే బయలుదేరే స్నేహితుడిని ఎవరింటికైతే వెళ్ళాలో ఆ స్నేహితుడు అడుగుతాడు, బాబు ఎక్కడ దాకా వచ్చారు అని. ఇక మేము బయలుదేరామండి అంటాడు. కానీ వారు ఇంకా బయలుదేరరు, ఇంట్లో వాళ్ళు ఇంకా ప్రిపరేషన్లో ఉంటారు. కానీ బయలుదేరామండి అంటాడు. సమయం అయిపోతుంది, అతను మళ్ళీ ఫోన్ చేస్తాడు, ఏమైందండి ఎక్కడి దాకా వచ్చారు? అగో మేము ప్రారంభించామండి, ఆల్రెడీ మనము ప్రయాణం ప్రారంభమైంది, ఒక 10 నిమిషాలు అయింది, ఫలాని స్థలం దగ్గరకు వచ్చాము అంటారు. కానీ అప్పటికి వారు ఇంకా వెహికల్ ఎక్కరు. తర్వాత ఇంకా సెపరేట్ అతను మళ్ళీ టెన్షన్ తోటి ఏమైంది ఎక్కడి దాకా వచ్చారు? అగో మేము ఇక్కడ దాకా వచ్చాము అంటాడు. కానీ అతను అక్కడ ఇంకా వెనక ప్లేస్లో ఉంటాడు. ఇది మన అందరము ప్రతిరోజు ఎవరికొకరికి మన ప్రయాణంలో చెప్పేటువంటి మాటలు. మరి సత్యమా అసత్యమా? అసత్యమే కదా. అంటే ఈ అసత్యమైన విషయాన్ని మనమే సత్యంగా మాట్లాడుతున్నాము. అంటే ఏం జరిగింది, మనము మాట్లాడే అసత్యము మన మాట అసత్యాన్ని మాట్లాడుతుంది అన్నప్పుడు ఏం జరిగింది, మనము
అసత్యాన్ని మాట్లాడుతున్నప్పుడు అది సత్యము కాదు, నిజము కాదు. అంటే ఏమైంది, మన మనసు దానికి అలవాటు పడింది. అంటే మనం అలా మాట్లాడడం వల్ల మనము ఏది మాట్లాడినా అది అసత్యంగా పరిగణిస్తుంది తప్ప సత్యంగా పరిగణించదు. కాబట్టి అటువంటి చిన్న చిన్న ఈ అబద్ధాలు ఏముంటాయో అటువంటివి కనుక మనము మాట్లాడకుండా ప్రయత్నం చేసినట్లుంటే అప్పుడు మనం సత్యాన్ని మాట్లాడతాము. సత్యం అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడము. అలా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనము ఏది తలుచుకుంటే, ఏది కావాలనుకుంటే మన మనస్సు అది మన మనసులో అనుకున్నది కావడానికి మన మనసులో ఈ చైతన్య స్వరూపమైన భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆ భగవంతుడు దాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అలా కాకుండా మనం అబద్ధమే మాట్లాడుతూ ఉంటే అది అబద్ధమైనప్పుడు నిజం ఎలా అవుతుంది? కాబట్టి మనము ఏదైనా సాధించాలి అంటే మొట్టమొదటి సత్యవ్రతాన్ని అవలంబించాలి. అలా సత్యవ్రతాన్ని అవలంబించడం వల్ల ఏం జరుగుతుంది, సత్యాన్ని మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనము చేసేటువంటి పాపాలు పరిహారం అవుతాయి అని, ఇలా చేసిన పాపాలు పరిహారం కావడానికి చిన్న చిన్న అనేక ప్రాయశ్చిత్తాలు మనకి ఈ కార్తీక పురాణంలో చెప్పబడ్డాయి. ఇక ఈ అజామరుని యొక్క వృత్తాంతము ఏం జరుగుతుంది, ఇంకా మిగతా విశేషం ఏమిటి అనేది మనము రేపటి అధ్యాయంలో తెలుసుకుందాము. మంగళం కోసలే ఇంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం.